ఏం చెప్తున్నది, శ్రీకృష్ణుడే చెప్పాడు అన్నట్టుగా ప్రతిపాదన చేస్తే దట్ ఈస్ మిస్టేక్. అలా ఉండబోయే శ్రీకృష్ణుడు ఫల సంబంధం పెట్టుకోవద్దు అన్నాడు, కానీ ఫల సంబంధం లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టం, కాబట్టి ఫల సంబంధం కొంత ఒప్పు పెట్టుకోవచ్చు అని తన అభిప్రాయంగా చెప్పాలి తప్ప శ్రీకృష్ణుడు అభిప్రాయంగా చెప్పకూడదు. ఒక బేసిక్ ఆనెస్టీ టీచింగ్ అంటే అధికార అంటే ఇటువంటి అర్థాలు ఉన్నాయి. ఇంకో అర్థం ఉంది, ఈ మధ్యన ప్రొఫెసర్ పంచముఖి అని ఒక ఆయన సాంస్కృతిక యూనివర్సిటీలో ఆయన వైస్ ఛాన్సలర్ గ్రాడ్యుయేషన్ చెప్పుకున్నాను, నేను ప్రసలుగా ఆయన ఎదగడం ఆయన విద్వాంసులు లోకంలో విసర్జించడం ఆయన మంత్రాలయంలో సార్వభౌమ విశ్వవిద్యాలయం పేరుతో మంత్రాలయం మఠం విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తాం, దానికి ఆయన ఇన్ఛార్జ్ ఆయన ఉన్న ఈ అధికార శబ్దాన్ని ఆయన వచ్చి విద్వాంసుడు చాలా అథెంటిక్గా ఆయన వ్యాఖ్యానం చేయగలుగుతారు. అయితే ద్వైత విద్వాంసుడు ఏ విద్వాంసుడైనా సంస్కృత అధ్యయనంలో తింటారు, ఆయన అధికార శబ్దాన్ని టేకప్ చేసి ఆయన వ్యాఖ్యానం చేస్తూ అధికార అంటే రెస్పాన్సిబిలిటీ అని ఇంగ్లీష్కు చెప్పారు ఆయన అని అర్థం కర్మణ్యేవ అధికారస్తే, అధికార అంటే రెస్పాన్సిబిలిటీ అని మా ఫలేషు కదాచన, ఫలం విషయంలో నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, కర్మ విషయంలోనే నీకు రెస్పాన్సిబిలిటీ. సో అలాగ రెస్పాన్సిబిలిటీ అనేదానికి సంస్కృతాలలో బాధ్యత అంటారు, బాధ్యోభవసి అని అంటారు. అలాగే మరి అమ్మ మధ్య భాషలో రాసేదని నాకు తెలియదు, అది కొంచెం మీకు బాగానే ఉంది అర్థం, అదే భాష్యకారులు వాళ్ళు రాయలేదు సంబంధార్థాన్ని రెస్పాన్సిబుల్ అని చెప్పాలి. ఇక అర్హంతా లేదు కనుక అధికార శబ్దము అధికారము, ఇప్పుడు ఈ అధికారం అంటే అర్థమైంది కదా, ఈ ఉపాసనకి మనుష్యులకు అధికారము కలదు, మనుష్యాధికారం మనిషికి ఉంటే అధికారం, ఈశ్వరుని ధ్యానం చేయాలి ఉపాసన చేయాలి అంటే ఎవరికి ఉంటుంది అధికారం, మనిషికి ఉంటుంది పశుపక్షి ఉన్నారు. అయితే కొంత సెంటిమెంటాలిటీ పురాణ గాథలు వచ్చేసి సెంటిమెంటాలిటీ ప్రవేశపెట్టేసి మీరు ఒక పాము పూజ చేసింది తప్ప పూజ చేసింది ఏముని పూజ చేసింది అని ఈ రకంగా లోకంలో కథలు పెట్టాను, అవన్నీ కూడా కథలే, వాటిని కథల స్థాయి దాటి వాటిని తప్పగా తీసుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రంలో పశుపక్ష్యాలని ఈశ్వరారాధనలో ఐకారంగా వర్ణించలేదు, అక్కడ అతిశ అక్కడనే అర్థవాదం. గజేంద్ర పక్షంలో గజేంద్రుడు పూజ చేశాడంటే గజేంద్రుడు అంటే జీవుని స్థానంలో గజేంద్రుడు ఉండి అక్కడ ప్రత్యేకంగా చెప్పారు, అది ఒక అది గజేంద్ర మోక్షం ప్రత్యేక స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల పాము పూజ చేసింది ఇత్యాది స్థలాల్లో పాము కప్ప మొదలైనవి కూడా మోక్షాన్ని ఉండే శివుని చెల్లించి ఇంకా మనిషి పూజిస్తే మోక్షాన్ని పొందుతాడని వేరే చెప్పవలనా అని కైవిత్య న్యాయంగా చూసుకోవాలి తప్ప యథార్థంగా బాహువులను పూజలు చేసి మోక్షాన్ని పూర్తి అంటే మీరు పురాణం చెప్పడానికి ఒక జనాన్ని పోగేసి వాళ్ళని కొంత భక్తి మార్గంలో పెట్టడానికి బాగానే ఉంటాయి, కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పుడు ఈ శాస్త్రమైన శాస్త్రీయమైన దృష్టికోణంలో పశుపక్ష్యాది ఆ యోగికి ఆ జన్మలో ఈశ్వరోపాసన అనేది సంభవం కాదు, మనుష్యులకు అధికారం కాదు. అయితే బాదరాయణ మహర్షి అంటాడు, బాదరాయణ అంటే ఈయన రూపొందే బాదరాయణ సంభవ, బాదరాయణ మహర్షి అంటారు మనుష్యులకు ఎలాగో అధికారం కలదు ఆయన రాసిన రూపరాయణ. అయితే తదుపరి అవి మనుష్యుల పైనుండే పైనుండే వాళ్ళకు కూడా అధికారం కలదు, తదుపరి అవి అధికార అస్తి అధికారం అనే మాట పైన అనుకుంది. మనుషులు పైన ఎవరు ఉంటారు, దేవతలు ఉంటారు, జనరల్గా దేవతలు అవుగా వేదంలో అయితే దేవతలు అని అంటారు, పురాణ నిధులు వచ్చేప్పుడు మళ్ళీ ఆ దేవతలలో కూడా నేను వెరైటీ కీర్తనాయకుడు దర్వాసర సిద్ధ సాధ్యాచారణ యక్షాకర్షణో సోని రెండు వర్డ్స్ ఆల్ వర్డ్స్ పదముల యొక్క మూహనం పదము అలా గుర్తించడమే కాకపోతే అనుకోవాల్సి ఉంటుంది, అలాగే అక్కడ కూడా మూడు లెవెల్స్ ఉన్నాయి ఎవరెవరో ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించేది దేవతలు
దేవతలకి అధికారం ఉంటారు. యోగ్యత అండి, సంబంధం అండి, రెస్పాన్సిబిలిటీ అండి, రైట్ అండి. దేనికి? దేనికంటే ఇప్పుడు కర్మ చేయడానికి దేవతలకు అధికారం ఉండాలి కదా. ఒక ప్రశ్న, యజ్ఞం యాగం చేయడానికి వాళ్ళకి అధికారం ఉండాలి, ఉపాసన చేయడానికి దేవత ఉపాసన చేయడానికి వాళ్ళకి అధికారం ఉండాలి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి శ్రవణం చేసే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వాళ్ళకి అధికారం ఉండాలి కదా. ఏమంటే వాదరాయణ మహర్షి కర్మ గురించి ఉపాసన గురించి చెప్పడానికి ఆయన టాపిక్ అది కాదు. ఆయన కర్మ గురించి ఉపాసన గురించి మీరు జైమిని మహర్షిని అడగండి, ఆయన ఆ శాస్త్రంలో చెప్తే ఆయన చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి. కానీ ఆత్మజ్ఞానానికి మాత్రము పైన పై స్థాయిలో ఉండే దేవతలకు కూడా ఉపరి అభి మానవుల కంటే పైన ఉండే దేవతలకు కూడా ఆత్మజ్ఞానమునందు అధికారము కలదు. ఆత్మజ్ఞాన అధికార అస్తి ఇది పాదరాయణ ఆచార్య వదతి. తదుపరి పాదరాయణ ఎందువల్ల ఎందుకు చెప్పాలంట దేవతలకు కూడా అధికారం ఉన్నది అని ఆయన నిర్ధారణ చేసి చెప్పినారు. ఎందువల్ల సంభవము అంటే సంభవం అవుతుంటే మనుషులకు ఎలా సంభవం అవుతుందో దేవతలకు కూడా అలాగే సంభవం అవుతుంది. సంభవం అవుతుంటే ఇట్ బికమ్స్ పాసిబుల్ ప్లాసిబుల్. మనుషులకు ఎలాగా వీళ్ళు సంసార బంధంలో చిక్కుకుని ఉంటారు, దాని నుంచి విముక్తి కోసం గిజగిజలాడుతూ ఉంటారు. మానవులు సంసార బంధంలో చిక్కుకుని ఉంటారు, ప్రతి వాళ్ళు సంసార బంధంలో ఆ బంధం నుంచి బయటపడడానికి తహతహలాడుతూ గిలగిలాడుతూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి బయటపడేసే ఉపాయం ఏమి? ఆత్మజ్ఞానం. కాబట్టి బంధంలో ఉన్నారు, విముక్తి కావాలి. కాబట్టి మనుష్యులకు ఆత్మజ్ఞానం అధికారం కాలదు. విముక్తి ఎవరికి కావాలండి? బంధంలో ఉన్నవాడికి కావాలి విముక్తి. మానవులకి బంధం ఉంది, విముక్తి కావాలి. ఆత్మజ్ఞానం ఆ విముక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి మానవులకి ఆత్మజ్ఞానం అధికారం కావాలి. దేవతలు ఉంటే వాళ్ళు బంధంలో వాళ్ళేదో పార్టీ లాగా నడుస్తుందని మనం ఇక్కడ చూసి చదువుకోవడమే తప్ప వాళ్ళు బంధంలోనే ఉన్నారు. వాళ్ళకి విముక్తి దేవాలయం ఉంటుంది, స్లమ్ ఏరియాలో దేవాలయం, బుద్ధి దేవాలయం, ఒక చిన్న దేవాలయం ఉందా లేదా? ఎందుకు వాళ్ళకి కావాలి? మిడిల్ క్లాస్ లొకాలిటీస్లో దేవాలయాలు కోకొండలుగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి కావాలి. దెన్ మీరు ఫిలిం నగర్ వెళ్తే ఫిలిం నగర్లో దేవాలయం ఎందుకు? అదే ఆశ్చర్యం. వాళ్ళకి కావాలి కొంచెం గంభీరంగా ఉంటుంది దేవాలయం. మాట్లాడే కొంచెం విషయాలు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామినే పెట్టుకోవాలి. శివుడు అది వాళ్ళకి మొత్తం ఎందుకంటే బంగారం కిరీటం చేయించవచ్చు, బంగారం హస్తం చేయించవచ్చు, ఆ హస్తానికి వజ్రాలు పెట్టించవచ్చు, ఏమేమో చేయొచ్చు. శివుడు ఏం చేస్తాడు? ఏం చేసేది? కాబట్టి వాళ్ళు కూడా ఒక దేవాలయం. దేవతలకి కూడా సంసారంలో ఉంటారు, దేవతలకి వాళ్ళు సంసార బంధంలో చుట్టుకుని ఉంటారు. వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగితే మోక్షం కలుగుతుంది. సంభవ ఇది చర్చ. ఇది అంచేతనే దీనికి దేవతాధికారం వచ్చింది. ఎక్కడ దేవత అనే మాట ఇంత దాకా రాలేదు, కానీ నేను మీకు చెప్పినట్టు దేవతలకు కూడా ఇది ప్రారంభం కలవని సంభవం అని బాలరాయణ ఆచార్యులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు అనొచ్చు మనుషుల గురించి పాటించబడ్డ దేవతల గురించి అలా అనిపిస్తుంది. ప్రారంభంలో దేవతల గురించి పాటించడం కనిపించిన విద్వాదేకములైన శాస్త్రీయమైన విషయాలు మనకి అత్యవసరం ఉంటుంది, మనం తెలుసుకోగలుగుతుంది, చాలా వస్తాయి. అంటే పేరు దేవతలు అని అన్నానే కానీ ఇది అధికరణం యొక్క అందాము.
పరమాత్మా బొట్టడం లేనంత పరమాత్మ నీ హృదయంలో ఉన్నాడు. ఉపవాసం ఏమన్నా సో ఉపవాసం ఎలా చెప్పారంటే అంగుష్టమాత్ర పురుష బొట్టడం లేనంత పరమాత్మ హృదయంలో ఉండగలవాడు ఉన్నాడు. ఈ భూత భవ్యములను అంటే భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని ఈ సకల జగత్తులు విలోకములను ఆ అంగుష్టమాత్ర పురుషులే జలబడుతున్నారు. ఉపవాసం ఏమన్నా అదే ఉపాసన. ఇప్పుడు అక్కడ ఏమని చెప్పారంటే ఈ ఉపాసన ఎవరి కోసం చెప్పారు అని అడిగారు. ఇది మనుషుల కోసం చెప్పారు. ఎందుకంటే బొటన వేలంత గుండెకాయ బొటన వేలంత స్థానం ఇది గుండెకాయ ఇడికినట్టుగా అంత ఉంటుంది గుండెకాయ. దాని లోపల బొటన వేయబడ్డ అంత ఖాళీ ఉంటుంది అంత ఆకాశం ఆకాశంలో ప్రభావం అదే ఉపాసన. దహన దహన ఉపాసన అంటే కూడా అదే దహనాకాశం అంటే చిన్న ఆకాశం. ఎంత చిన్నది పిడికిల్లో మీరు బొట్టన వేలు పెడితే అందులో పిడికిల్లో బొట్టన వేలు పెట్టినప్పుడు ఇంత పొడుగు ఉండదు దాంట్లో ఒక కడుపు పోతుంది. ఇదో ఇంతే అంత ఆకాశం. ఆకాశంలో ఉన్నాడు పరమాత్మ. అయ్యో అధ్యయన పరమాత్మ చాలా చిన్న పిసరుంటున్నాడా పరమాత్మ. శాసక గడచిన సృష్టి రాబోయే సృష్టిని వర్తమానంలో ఉండే సృష్టిని ఆయన శాసిస్తూ ఉన్నాడు. కానీ మహారాజు ఎంత ఉంటాడు 52 కొనుకుంటాడు ఏదో పెద్ద అద్భుత విగ్రహంగా ఉంటాడు మహారాజు ఉన్నాడు. మన్మోహన్ సింగ్ గారు ఎలా ఉంటారు కానీ ఆయన ఉన్న పవర్ ఎంత మీరు ఎవరైనా గమనించారా? ఆయన ఎక్కడికో అడ్డకడుకో వెళ్ళారు. వాళ్ళు అమెరికాలో వాళ్ళు రాస్తారు, వాళ్ళు దూరం నుంచి చూస్తారు. మనకేమో కొంచెం నిరాదరణ ఉంటుంది ఈ లోపలికి వస్తారు. అమెరికాలో వాళ్ళు ఎవరు రాశారంటే హూ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ అని వాళ్ళు వీళ్ళు తీసుకుని రాస్తారు. అది ఫస్ట్ టెన్ రాశారు మోస్ట్ పవర్ఫుల్. దాంట్లో ఒబామా గారి పేరు ఉంటుంది, అలాగే ఏమో కొన్ని పేర్లు ఉంటారు. మన్మోహన్ సింగ్ పేరు ఫస్ట్ టెన్ మోస్ట్ పవర్ఫుల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఆయన లండన్లో వెళ్ళాడు 1 నెల 1 మంత్ ఎవరికి వస్తున్నారు వస్తుంటే విలేకరులు అడిగారు విమానంలో. ఎవరు అడిగారు మేము ముందున్నాం ప్రధానమైన కార్యాలు ఎప్పుడు అడిగి వెళ్తున్నారు కదా అని అడిగారు. అంటే తెలంగాణ స్టేట్ని తయారు చేయడం ఒక ప్రధానమైన ప్రయారిటీ పని చెప్పారు విమానంలో చెప్పారు. డెవలప్ ఉన్నారు ఐజీపీ ఎవరు తెలియదు లేదు అది కాదు వీడెవరూ తెలియదు అది నా ప్రయారిటీ అని చెప్పారు. విమానం చూస్తాం అయిపోయింది లైట్ అన్నా అది యువర్ లుక్ ఆఫ్ అది అయిపోయింది. అంటే వై సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అని అడిగారు. అంటే కాంగ్రెస్ వర్కింగ్ వరకు ఇంకా డిసిషన్ ఎందుకు అయినండి చర్చ జరుగుతున్నప్పుడు ఆయన చూసాక ఎప్పుడైనా తెలియదా చూసి ఉండాలి ఆయన ఎలా చూస్తుంది అరవండి. 5 గంటలు పాస్ చేసేవాళ్ళు 7 గంటలు పాస్ చేస్తారు. ఈ 2 గంటలు ఈ కలిసం హార్ట్ వాస్ బ్లీడింగ్ ఇంకా నేను ఆలోచించింది నో పవర్ కెన్ స్టాప్ టేక్ కెన్ పవర్ ఎలా ఉంటుంది గట్టిగా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? అనుష్ఠమాత్రం అంటే మేము ఇదే దృష్టాంతం మహాశక్తి ఉంటారు వివేకానంద అనేవాడు మీ హృదయంలో ఇన్ఫినిట్ పవర్ ఉంది. ఇన్ఫినిట్ పవర్ మేము తెలుసుకుంటే అదంతా మీదే తెలుసుకోకపోతే ఇచ్చే ఇన్ఫినిట్ పవర్ ఉంది. దట్ ఈస్ వెరీ ట్రూ లిటరల్లీ ట్రూ. అది అతిశయోక్తి కాదు లేకపోతే వర్ణన కాదు సత్యం అఘోరమైన సత్యం ఊఫినట్ పవర్. ఆ విధంగా శాస్త్రం ఇక్కడ వాళ్ళు శాస్త్రకారులు అడుగుతారంటే అక్కడ మనుష్యాన్ని మాట్లాడలేదు
ఉపష్టమాత్మపురుష అనుకుంట మనుష్య శబ్దం లేదు. కానీ అంగుడు పిడికినంత గుండె కాదా, దాని లోపల అంగుష్టమంత హృదయము, హృదయాకాశం, హృదయం లోపల ఆకాశము. ఇది మనుష్య దేహానికి చెందిన పరిమాణము. ఇటు కాకి కుక్క మొదలైన చిన్న జంతువులకి అంత ఉండదు, ఏనుగు మొదలైన పెద్ద జంతువులకి ఇంకా పెద్ద హృదయం ఉంటుంది. ఈ పరిమాణము ఇది మనుష్య పరిమాణము. కాబట్టి ఈ ఉపాసన అంతా కూడా మనిషికి సంబంధించినది అని అన్నారు. అది ఇంతకు ముందు సూత్రంలో వెళ్తుంది. హృద్యపేక్షయాలు మనుష్యాధికారత్వ అది దాన్ని ఇక్కడ అంగుష్టమాత్ర శృతి. ఆ శృతిలో ఉండే అంగుష్ట శబ్దము అది మనుష్యుని హృదయాన్ని అపేక్షించి చెప్పినమాట. అది ఏనుగు హృదయం అంటే అది తప్పు. ఏనుగు హృదయం అంగుష్ట మాత్రం ఉండదు, ఏనుగు హృదయం అనుకుంటుంది. దాని లోపల ఆకాశం పిలిచి వస్తుంది. ఒక్క నక్క వాటి హృదయాలు ఇంకొక సార్లు ఉంటాయి, వాటి లోపల ఆకాశం భరించున్నాను. అంగుష్టము అని మీరు ఎప్పుడైతే అన్నారో అది మనుష్య హృదయానికే సంబంధిస్తుంది. దాన్ని బట్టి ఆ పరిమాణాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు. కాబట్టి ఈ ఉపాసనకి అధికారము మనుష్యులకు కలదు. మనుష్యాధికారం వాళ్ళు శాస్త్రస్య. ఎందుకని మనిషి అనే పెట్టుకోండి, ఎందుకని అలాగే మనిషి అంత ప్రత్యేక ఎన్ని ప్రాణులు ఉంటాయి అంటే ఎన్ని ప్రాణులు ఉన్నా శాస్త్రం యొక్క ఉపదేశము మనిషికే ఉద్దేశించబడి ఉన్నది. కాబట్టి ఉపాసన మనిషి చెందినది మాత్రమే. తత్ప్రసంగేనా ఆ ప్రసంగంలో ఈ మాట ప్రసంగాలు ప్రసంగము అంటే ఒక టాపిక్ మీరు మాట్లాడుతుంటే అను దాన్ని అనుసరించి ఫాలోయింగ్ దాట్ ప్రసంగాలు మరో టాపిక్లోకి మేము వెళ్ళేందుకు హక్కు. ఇప్పుడు నేను హృదయంలో చాలా కోపం ఉంది అనే టాపిక్ నుంచి ఎక్కడికో వెళ్ళాను, ఇంకో టాపిక్కి వెళ్ళాను. అంటే మనిషి పతలాగా ఉన్నా పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పడం కోసం అలాగే మళ్ళీ వెనక్కి వచ్చేసే కదా. ఇదే ప్రసంగాలు ప్రసంగము. అలాగే మాట వలసకి హృదయ మనుష్యుడికి అధికారం ఉంది అని మాట వలస అటువంటి ప్రసంగం వచ్చింది. ఆ ప్రసంగాన్ని బట్టి మరో ప్రసంగం. అయితే మనుష్యులకు అధికారం ఉందన్నారు కదా, దేవతలకు ఉందా లేదా, పశువులకు ఉందా లేదా అని అడగదు. ఎందుకంటే ఆల్రెడీ సెటిల్డ్ దే డోంట్ హ్యావ్. చాలాసార్లు సెటిల్ చేశారు, దాదు వస్తారు, శంకే లేదు. శంకట్లో ఉంటే దేవతలు అందించారు. ఈ దేవతలు ఉన్నారే వీళ్ళగా అధికారం ఉందా లేదా వేదాంతం ఉన్నట్టు మనుష్యానధికము శాస్త్రం. ఎస్, మనుష్యాధికారం వాదనే మాట బాగానే ఉంది, కరెక్టే. ఎందుకంటే శాస్త్రము మనుష్యులకు యోగ్యతను నిర్ధారిస్తుంది. అధికరోతి అంటే అధికారం ఉంచుతున్నది అంటే రైట్ ఇస్తుంది కాదు, మనుష్యులకు యోగ్యతను శాస్త్రము స్వీకరిస్తుంది. ఏమి సందేహం? నాకు మనుష్యానేవాస్తి అంటే కర్మ విషయంలో మేము చెప్పరా, కర్మకి దేవతలకు అధికారం ఉందా లేదా ఏమో, ఉపాసనకి అధికారం ఉందా ఏమో చూద్దాం. కానీ బ్రహ్మజ్ఞానం విషయంలో కేవలము మనుష్యులకు మాత్రమే అధికారము కాదు అని కాదు. సో మనుష్యులను మాత్రమే శాస్త్రము అధికారము గలవారిగా జరుగుతున్నది అని కాదు. అయితే మనుష్యులకు మాత్రమే కాదంటే ఇంకేమనుకుంటుంది? ఉపరి అనే మాట్లాడుతున్నాం. పాదరాయణ ఆచార్యో మన్యతే. ఆ మనుష్యులకి పై లెవెల్లో ఉంటారు. పై లెవెల్ అంటే గుణ వ్యవహారాన్ని బట్టి తమోగుణం ప్రధానంగా ఉంటాయి. పశుపక్ష్యాలు సత్వగుణం కొంత, రజోగుణ తమోగుణాలు అంత సమపాళ్ళు. ఆ పాలలో ఉండేది మనుష్యులు.
మనుష్యుల కంటే పై భాగంలో ఉంది దేవత, శుద్ధ సత్వ ప్రధానంగా ఉంటాం దేవత. కాబట్టి ఆ దేవతలు ఆదిశంగా ఒకటి చెప్పారు. ఎందుకంటే వేదంలో దేవతలతో పాటుగా ఏ సిమిలర్ కేటగిరీ ఋషులు అని పేరు ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నాడంటే ఆయన ఇప్పుడు మరి మనుష్యలోకంలో ఉన్నప్పుడు మనిషిగా ఉన్నాడు, దాన్ని దేహత్యాగం చేసేసి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయి అక్కడ దేవతలు ఇంద్రుడు వద్దుని వరుణుడు అలాగే అయిపోలేదు, ఆయన ఋషిగానే వెళ్ళిపోయాడు. కాబట్టి ఋషులు దేవఋషులు దేవలోకాన్ని పొంది ఉన్న ఋషులు అదో సెపరేట్ కేటగిరీ. ఎప్పుడు కూడా మహారాజు గారి కేటగిరీ వేరు, విద్వాంసుల కేటగిరీ వేరు కదా సమాజంలో కూడా. అక్కడ కూడా అంతే, ఇంద్రుడు మొదలైన వాడు రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు, భోగాలన్నీ వాటిని. అలాగే ఋషులు అక్కడికి వెళ్ళినా అలా ఋషు స్థానంలోనే ఉంటుంది. కాబట్టి వేదాల్లో ఈ ఋషి ఆ ఋషి అంటే సప్త ఋషి మాడాలు కాబట్టి దేవతలకి అధికారం ఉన్నది. అక్కడ ఇంకా దేవతలతో పాటుగా ఇంకా ఋషులు అతని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా అధికారం అని శాస్త్రము వాళ్ళకు కూడా ఆ యోగ్యతను ఉన్నది నిరూపిస్తుంది. ఈ శాస్త్రం యొక్క అభిప్రాయం కేవలం మనుషులు మాత్రమే కాదు అని వాదరాయణ ఆచార్యుల యొక్క అభిమానం. ఇక్కడ ఏ వ్యాసుడంట, అన్ని వ్యాసుడిని మన వాళ్ళు మూర్ఖంగా అలాగా అన్ని వ్యాసుడిని పేరుతో పెట్టేసి దీనికి దీనికి సంబంధం లేకుండా కాంట్రడిక్షన్స్లో పెట్టేశారు మొత్తం ధర్మాన్ని. శివుణ్ణి తిట్టే పురాణము వ్యాసుడే, విష్ణువుని తిట్టే పురాణము వ్యాసుడే అంటే ఏమన్నా ఆ వ్యాసుకి ఏమైనా పిచ్చా మనకు పిచ్చా ఏదో ఒక సందర్భం ఉండాలి కదా. కాబట్టి అన్ని వ్యాసుడని అలాగే అనుకోను, ప్రతిదీ వ్యాసుడు కాదు. అసలు వ్యాసుడనే పెద్ద వ్యాసుడు అనేది అది టైటిల్ తప్ప అది మనిషి పేరు కాదు. ఇప్పుడు తిరుపతి యూనివర్సిటీలో ఒకప్పుడు తెలుగు సంస్కృతం పరీక్షలు పాస్ అయిన వాళ్ళకి వాళ్ళు టైటిల్ ఇచ్చేవారు విద్వాన్, తెలుగు పాస్ అయిన వాళ్ళకి బి విద్వాన్ బి, హై స్కూల్లో ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తారు. సంస్కృతం పరీక్ష పాస్ అయితే విద్వాన్ ఏ అది వాళ్ళ సిస్టమ్. వాళ్ళు ప్రతి సంవత్సరం పరీక్షలు పెట్టడం 1000 2000 పరీక్షలు రాస్తారు, 4000 పాస్ అవుతారు. వీళ్ళందరూ విద్వాన్ విద్వాన్ వ్యాసుడు అలాగే పెద్ద. అయితే ఒక ఆయన విద్వాన్ని పేరు పెట్టుకుంటున్నా విద్వాన్ రెడ్డి అంటే నేనే ఆయన విద్వాన్ రెడ్డి ప్రారంభించుకోలేదు. సరస్వతి శిశువుని విద్యార్థిలో చాలా సేవలు అందించారు, సేవా విద్వాన్ రెడ్డి. ఇంకే విద్వాన్ రెడ్డి అని చూపితే నేను చెప్పాను నాకు తెలుసు కాబట్టి అందరూ ఏ విద్వాన్ ఏ విద్వాన్. కాబట్టి ఈ వ్యాస శబ్దము విద్వాన్ రెడ్డి గారి పేరులో భాగమైన విద్వాన్ వంటిగా, లేకపోతే తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఇంజనీరింగ్ విద్వాన్ వంటిగా ఏమిటి అలా వ్యాస శబ్దం యొక్క అక్షరం విద్వాన్ రెడ్డి అనే పేరులో విద్వాన్ గూఢ శబ్దము. తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన దాన్ని బుద్ధి యోగం. కాబట్టి వ్యాస శబ్దము యోగమా బుద్ధియ, కలెక్టర్ యోగమా బుద్ధియ, యోగం ఒకప్పుడు రిటైర్ అయిన ఆయన కూడా ఏమైనా కలెక్టర్ బాగున్నారా అని అడగచ్చు. నేను కలెక్టర్ అన్నది ఏంటది యోగం బుద్ధి కాదు, వ్యాసుడు అన్నది బుద్ధి కాదు యోగం. అలా అనుకుంటారు వ్యాసుడు పురాణం రాసిన ప్రతి వాడు వ్యాసుడు అంటే ఈ ఆచార్యుడు బాధరాయ అది ప్రసంగాను ప్రసంగం దాని పట్టుకుంటున్నాను అస్మాత్ ఎందువలన, ఎందుకని దేవతలకు కూడా అధికారం ఇచ్చేదే ఎందువల్ల అంటే ఇప్పుడు దేవతలు మిమ్మల్ని అడిగేలా పెట్టారా ఎందుకని చర్చ అంటే కొంచెం సంభవ అది హేతు ఇందువలన సమాధానం సంభవ సంభవం అవుతాం వలన దాన్ని వివరిస్తున్నాను. స
సంభవతి యథామపి వాళ్ళకి కూడా ఆ అధికారములకు ఏ హేతువులు అవసరం పడతాయో అవి వాళ్ళయందు కూడా ఉన్నాయి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఆకాంక్ష మానవుల హృదయంలో ఉంది కదా. అందుగురించి ఎవరి హృదయంలో ఆత్మస్వరూపము తెలియాలి అని జిజ్ఞాస హేతులో జిజ్ఞాస అధికారి హేతు అధికారి హేతు హేతు ఉండాలి కదా. ఆ జిజ్ఞాస మనుషులకు ఉంది కాబట్టి మనుషులు అధికారి అయినాడు. ఆ దేవతలకు కూడా జిజ్ఞాస ఉంటుంది ఉండవచ్చు. అత్యంత కోరుకుంటాను తెలుసుకోవాలని కోరుకుంటాను. దేవత కూడా అటువంటి కోరిక కలిగి ఉంటాను. కాబట్టి జిజ్ఞాస అనే కారణము దేవతలు కూడా ఉంటుంది. మనుషులందరికీ అధికారంగా మనం శాస్త్రం చెప్పాం కానీ మనుషులు జిజ్ఞాసంగా లేదు. జనరల్గా చెప్పారు మనుషులు. దాని అర్థం ఏంటంటే మనుషులలో ఎవరికి జిజ్ఞాస ఉంటే వాడికి యోగ్యత ఉంది, వాడు అధికారం ఉంటాడు అని అభిప్రాయమే. అక్కడంటే దేవతల్లో కూడా జిజ్ఞాస ఉండే అవకాశం ఉంటుంది. జిజ్ఞాసే ఉన్నప్పుడు వాళ్ళు తప్పక అధికారంలో ఉంటారు. ఎందుకప్పుడు జిజ్ఞాస ఉండగా మనిషి అధికారం పర్వాలేనప్పుడు జిజ్ఞాస ఉన్నట్లయితే అదే హెడ్ చేత దేవతకు కూడా అధికారం ఉంది అని చెప్పడంలో తప్పేమి లేదు. ఆది శబ్దాన్ని వేశారు ముముక్ష. మనిషి సంసారంలో సతమతమవుతుంది. లోకంలో రెండు రకాల మానవులు ఒకడు సంసారంలో సతమతమవుతో దీనికి మనకి గీతా ఇత్యాది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విచారము వలన దీని నుంచి విముక్తులు అవుతాము అనే వివేకం ఎక్కడో విందుంటాను. మాట కర్ణాకర్ణి గారి రే భగవద్గీత చదువుకుంటే కొంత హృదయం తేలికపడుతుందేమో అని విని ఆ భగవద్గీత నుంచి వస్తాను. వాళ్ళకి జిజ్ఞాసులు మనుషులు ఇంకో రకం మూర్ఖులు ఉంటారు. సంసారంలో సతమతం అవడం అందరికీ సమానం. వాటికి పేర్లో స్పెల్లింగ్ మార్చుకుంటే నా సమస్యలు పరిష్కారం ఎక్కడ దానికి నేను ఊరికే చెప్తాను. నేను పేర్లో స్పెల్లింగ్ మార్చుకోవడం మీ లక్ష్యం అయితే నేను మీరు ఊరికే చెప్తాను. దీనికోసం నేను డబ్బు కష్టపడుతున్నాను. మీరు అపాయింట్మెంట్ అక్కర్లేదు, డబ్బు కష్టపడలేదు. మీ పేరు సుబ్బారావు అనుకోండి, మీరు ఏమైనా రాస్తున్నారో అది ఏమో రాస్తున్నారా? మీ అదృష్టం తిరగబడాలంటే అది ఏమి అని రాసుకోవాలి. ఇంకొకటి వచ్చారనుకోండి ఆరు అని రాసుకోండి. ఇంకొకటి వచ్చారనుకోండి ఇంకో సుబ్బారావు అన్న సుబ్బా ఎస్యూబిబిఏ అని రాస్తారు. ఎస్యూబిబిఏఏ అని రాయాలి. ఇంతటి మహాభాగ్యానికి మళ్ళీ అపాయింట్మెంట్ డబ్బులు మెయిన్గా కట్టడంలో ఎంత దానికి మనిషే యోగ్యత ఉన్నవాడే కానీ మరి ఆ విజ్ఞాసం ఉండాలి. జిజ్ఞాస ఉండాలంటే ఎంత పుణ్యం ఉంటుంది. నేను ఆశ్చర్యపడుతున్నాను మనుషులతో కాస్త మొదలు ఎవరు వస్తారో ముప్పై గదులలో రెండు పొందుతారో వాళ్ళు పాఠం చెప్పుకుంటూ మనకి సంఖ్య విషయం కాదు కానీ కానీ హాలంతా ఇలా జరిగిందని నేను కాబట్టి జిజ్ఞాస జిజ్ఞాస మనిషికి జిజ్ఞాస ఉంటుంది. అలాగే దేవతలకు కూడా ఉండొచ్చు. దేవతలకి ఉండకూడదని ఎలా ఉంటుందా? దేవతలకి కూడా సంసారం ఉన్నది. వాళ్ళు కూడా మోక్షంతో ఉండొచ్చు. కాబట్టి బాలరాయణాచార్యుడు ఎవరన్నాడంటే మన తత్వశి ఉపదేశానికి మనిషి కనుక అధికారము, దేవతలకు కూడా అంత అధికారం ఉండాలని. దాన్ని బట్టి ఇంకేమైనా అర్థమైతే దేవతలకు అధికారం ఉందా లేదా అనే మాట రాజు ఈ జ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోవట్లేదండి. దేవతలు కూడా అవసరమైతే తపస్సు అయినా తలబిందుగా తపస్సు చేసైనా సరే ఈ జ్ఞానాన్ని పొందడానికి వాళ్ళు కృషి చేస్తారు. వాళ్ళు కూడా శ్రవణ మననాదులను అనుసరించి ఈ జ్ఞానాన్ని పొందుతారు. ఎంత గొప్ప జ్ఞానం అవసరం కదా. మీకు డబ్బు సంపాదించి హిల్లీస్లో ఫ్లాట్ కొని అక్కడ ఉంటే వాళ్ళందరితో వాళ్ళు కలిసిమెలిసి అక్కడ ఆ క్రమంలో ఉంటామేనని ఒకటి ప్రయత్నం చేస్తాం. ఓ దండి మొహం వాళ్ళతో కలిసి ఆ సంసారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారండి. వాళ్ళు అక్కడ ఉంటూ ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో దానికి పోవచ్చు కదా నువ్వు అని చెప్తాగా. అలాగే ఏం చేసి స్వర్గానికి వెళ్తారంటారు
కనెక్షన్ తెలిసిందా ఉందో యజ్ఞం చేసి స్వర్గంలో తెలుసుకోవచ్చు. ఆ స్వర్గంలో ఉన్నవాడు ఏ తత్వమసి జ్ఞానం కోసం కృష్ణ పడుతున్నారో అదేదో సంపాదిస్తే అయిపోయింది కదా, మరి తెలిపితే అక్కడ ఉంటుందా అని అభిప్రాయం. ఇంకా చాలా విషయాలు వస్తాయి, ఊరికే ఉండడం ఒక పాయింట్ వచ్చింది. తత్ర అత్యత్వం మోక్ష విషయం దేవాదీనామపి సంభవతి. అంటే మోక్షమును కోరుక, మోక్ష విషయం అత్యత్వం అంటే మోక్షత్వము, మోక్షమును కోరుక అనే లక్షణము దేవతలకు కూడా సంభవం. ఎందుకంటే కానీ నేను అనొచ్చు వాళ్ళ దగ్గరికి మోక్షం, వాళ్ళు మహాభోగాలను గురుస్తూ భోగము రుచు మొదలైన లేకుండా ఆయుధం చేస్తున్నారు కదా, వాళ్ళకి మోక్షం మనకి మోక్షం కానీ ఉండాలేమో. ఎందుకంటే వికార విషయ విభూత్యత్వాలోచనాలోచనం మళ్ళీ చెప్తారా, ఏమి చెప్తారా, వికార విషయ విభూత్య నిత్యత్వాలోచనాది నిమిత్తం. ఇంద్రుడు వరుణుడు మొదలైన దేవతలు అందరూ ఉన్నారు, వాళ్ళకి మహిమ కలవు, విభూతి అంటే మహిమ, గొప్ప రాజ్యాధికారం అది. కానీ వాళ్ళు అనుకుంటారు ఈ రాజ్యాధికారం అంటే పూర్తి ఎలాగంటే ఎమ్మెల్యేలకి మినిస్టర్ అయ్యాడు, మినిస్టర్ అయిన వాడు కూడా ఆయన ముందు ఎందుకు చేసుకుంటాడు, ఎందుకంటే ఇంకా ఆయన ముందు ఎందుకంటే మినిస్టర్ అయిపోయింది కదా అంటే ఈ మినిస్టర్ కాకమన్నాయో అందరి ముందు ఏమీ లేకుండే మళ్ళీ ఇది ఎంతకాలం ఉందో తెలియదు కాబట్టి ఈశ్వరుని ఆరాధించుకుందామని అనే ఆకాంక్ష ఉంది. అదే రకంగా ఇందులో వండుకో వీళ్ళు అందరూ అనుకుంటారంటే ఈ విభూతి అంటే ఈ భోగం భాగ్యం ఈ మహిమ ఇదంతా కూడా వికారం అనేది నిన్న కాకుండా పోతుంది అనిత్యము పోతుంది అనే ఆలోచన వాడుతుంది. తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి తప్ప ఈ భోగాల్లో ఆనందం ఉందని తెలుసుకోవడం మోక్షంగా ఉంటుంది అనే వైరాగ్యం కూడా వాడు ఉండొచ్చు. ఆది శబ్దాన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ మాత్రం వివేకం గల వాళ్ళు అయితే దేవతలు వాళ్ళకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస, మోక్షంలో పొందాలనే విమోక్ష కలుగుట సంభవమే. అది కలిగినప్పుడు అధికారం కూడా ఇంటి చెప్పడమే యోగ్యంగా ఉంటుంది. పెద్ద సమస్య, ఇలాంటి సమస్యలు శాస్త్రంలో ఉన్నాయని కూడా లోకంలో జనానికి తెలియదు. ఒకవేళ శాస్త్రంలో ఉంటే ఏ రకంగా శాస్త్రకారులు నిర్ణయాలు చేసేవన్నది కూడా జనం మనకి ఇవన్నీ తెలుస్తాయి. చాలా కాంట్రడిక్షన్స్ కనబడతాయి సమాజంలో. ఇక్కడ ఈ శాస్త్రాలు చదువుతుంటే కొంచెం ఆశ్చర్యమవుతుంది. ఈ మీమాంసకులు ఉన్నారు చూసారా, వాళ్ళు కర్మని ఉపాసనని బోధిస్తారు, కర్మం చేయాలి ఉపాసన చేయాలి అని బోధిస్తారు. జ్ఞానాన్ని అసలు వాళ్ళు ఇంకో కూడా ఒప్పుకోరు. ఆ మీమాంసకులు ఏమవుతారంటే దేవతకి విగ్రహం లేదు, వాళ్ళు దాని మీద పెద్ద పెద్ద చర్చలను చేపట్టారు. ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రుడికి విగ్రహం విగ్రహం అంటే మూర్తి ఉందా లేదా అంటే లేదు. ఇంద్రుడికి విగ్రహం లేకపోవడం అంటే మరి ఇంద్రుడికి పూజాది చేసుకుంటే విగ్రహం ఉండదా ఉండద్దా అంటే విగ్రహం ఉంటే అన్ని సమస్యలు వస్తాయి. ఒకే సమయంలో ఇక్కడ ఊళ్ళో ఈ ఊళ్ళో కూర్చున్న ఒంటిగా స్వాహాన్ని భోగం చేశాడు, దాన్ని ఎవరు స్వీకరిస్తారు? ఉపయోగం చేసినా ఇంద్రుడే స్వీకరిస్తారు. ఢిల్లీలో ఒకడు కూర్చుని రాయ స్వాహ అదే సమయంలో హోమం చేశాడు. ఎందుకంటే సూర్యోదయం అవుతుంటే హోమం చేయాలని శాస్త్రం, ఆ సూర్యోదయ సమయాన్ని చూసుకుని ఇద్దరు సమానమైన కాలంలో హోమం చేశారు.
దానికి ఎవరు శ్వేతం ఇవ్వాలి? ఇంద్రుడు శ్వేతం. ఇంద్రుడికి విగ్రహం ఉంటే ఆ విగ్రహం అంటూ ఒకటి ఉంటే ఇక్కడైనా ఉండాలి అక్కడైనా రెండు చోట్ల ఏకకాలంలో ఉండదు. కానీ విగ్రహం కాదు, ఇంద్రుడు అంటే ఒక విగ్రహం కాదు, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఫామ్ అని కనుక అన్నట్లయితే ఇక్కడికి కాబట్టి దేవతలకి విగ్రహం లేదు. ఇప్పుడు ఫండమెంటల్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే విగ్రహం లేదు అని చెప్పేస్తే నాకు జ్ఞానం కావాలి, నాకు మోక్షం కావాలి అనేది కోరుకున్నాను. నాకు జ్ఞానం కావాలి, నాకు మోక్షం కావాలి అంటే వాడు పరిచ్ఛన్నమైన విగ్రహం అలవాటు అయి ఉండాలి. అంతే తప్ప విగ్రహమే లేదు అంటే, విగ్రహం లేదు అంటే వ్యాపకమైనటువంటి ఒక తత్వం అవుతుంది తప్ప పరిచ్ఛన్నమైన ఒక వ్యక్తిత్వం ఉండదు. పరిచ్ఛన్న వ్యక్తిత్వమే లేనప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అనే కోరిక సంభవం కాదు. కోరిక మంచి చెడో పరిచ్ఛన్నమైన వ్యక్తిత్వం ఉంటేనే కోరిక అనేది సంభవం. ఇక్కడ దేవతలకి జ్ఞానమందు కోరిక ఉంటుంది, ఆ కారణంగా దేవతలకు అధికారం ఉంటుంది అని మీరు అన్నారు అంటే దేవతలకు విగ్రహం ఉంది తిన్నాను అని అదో వాటిగ్రహం కానీ దేవత. కాబట్టి తేషాం తథా సామర్థ్యం అంటే తేషాం సంబంధం. విగ్రహం లేదనుకోండి, విగ్రహం లేకపోతే ఆత్మజ్ఞానం కావాలనే కోరిక ఉండడానికి అవకాశం. ఆత్మ శాస్త్రాన్ని శ్రవణం చేయడం ఎవరు చేస్తారు? శ్రవణం విగ్రహం లేకపోతే విగ్రహం ఉంటే చెవి ఉంటుంది, మనుషులు ఉంటాడు చెవి ఉంటుంది. వీటి చెవి లేదు, ఉప్పు లేదు, కన్ను లేదు, విగ్రహం లేదంటే శ్రవణం మననం చేయడం అంటుంది, మనస్సు ఉంటుంది. విగ్రహం ఉంటే మనస్సు ఉంటుంది. కాబట్టి అర్థత్వం ఉండాలన్నా విగ్రహం ఉండాలి. నాకు జ్ఞానం కావాలి అనే కోరిక అర్థత్వం, ఆ కోరిక పుట్టేక శాస్త్ర శ్రవణము ఇత్యాది చేయాలన్నా విగ్రహం ఉండాలి. కాబట్టి విగ్రహము లేదు అని చెప్పడం ద్వారా అసలు ఫండమెంటల్గా అర్థత్వము శాస్త్ర శ్రవణము ఇత్యాదులే కొసాగుతుందా ఇవ్వండి. కాబట్టి మేము ఏమంటున్నామంటే దేవతలకు విగ్రహం కావద్దు, దేవతలకు కూడా విగ్రహం ఇంట్రెస్ట్ అదే ఎలా చెప్తారు మీరు విగ్రహం మాధ్యమం విగ్రహం ఉన్నది. విగ్రహం అంటే రాజ్యంలో చేసిందని కాదు, ఒకనొక స్వరూపము కాదు. ఆ రూపము మధ్యమాంసమయమా అని వేరే సరే ఆ తర్వాత చూస్తాం. ప్రస్తుతానికి దేవతల కంటే ఒక విగ్రహము అనగా రూపము కావాలి. కాకపోతే మీరు ఎలా చెప్తారండి విగ్రహం అంటే ఒకటి ఉంటే శాస్త్రాన్ని శ్రవణం చేసేటువంటి సామర్థ్యం కూడా ఉంది. జ్ఞానం కావాలనే అర్థత్వము, ఆ జ్ఞానం కొరకు చేయాల్సిన శ్రవణాలను కావలసినటువంటి సామర్థ్యము సంభవం అవుతాయి. అది కూడా సంభవతి సంభవంలోనే వస్తుంది. అది కూడా విగ్రహం ఉందని మీరు ఎలా చెప్తారు? మంత్రాలను బట్టి నేను విగ్రహం ఉందని చెప్తున్నాను. మంత్రాలను బట్టి ఎలా చెప్తాను అంటే చూడండి, మంత్రములు ఎలా ఉన్నాయంటే ఇంద్రుడికి ఒక మంత్రం ఉంది, ఆశు శిశాన ఆశు చాలా వేగంగా ఆయన ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తారు అన్నాడు. మంత్రంలో విగ్రహం ఉంది కావాలి, విగ్రహం లేకపోతే వేగంగా వెళ్ళాలి. శత్రు సంహారం చేస్తాడు, విగ్రహం ఉందంటే మనిషికి ఉన్నట్టు ఉండకపోవచ్చు. దానికి విగ్రహం ఒకటి మంత్రాలు ఉంటాయి. ఇక అర్థవాదాలు ఉంటాయి, ఇంకా కథలు అర్థవాదం ఉంటాయి కథలు. ఆ కథలో ఏమనుకుంటుందంటే వజ్రహస్త పురందర ఇంద్రుడు వజ్రమును చేతబట్టి ఆ పురమును శత్రుపురమును నశింపజేసినాడు. మీకు తెలుసా త్రిపురములను నశింపజేసినది ఎవరు? కానీ వేదంలో త్రిపురములను నశింపజేసేది కాబట్టి గణపతి ముందుగా ఒక చాప్టరే రాసేది ఒక
ఏంటంటే వేదంలో ఇంద్రుడే, పురాణంలో శివుడు అయినాడు. కాబట్టి వజ్రహస్త పౌర్ణర వజ్రం చేతబట్టి శత్రురాజుల యొక్క పురమును పగలగొట్టినవాడు. ఎలా అంటే పగలగొట్టినాడు. ఆ కథ మీ పురాణంలో ఎవరు వస్తున్నారు కదా, శివుడు. అయితే శివుడికి అంత క్రెడిట్ ఇచ్చేయటమే అంచేత వైష్ణవ పురాణాల్లో ఏం చెప్పారో తెలుసుకున్నాను. వైష్ణవ ఆయన మాట ఇలా తిరగారు, మేము ఉన్నదే చెప్తున్నాను. వైష్ణవ పురాణాల్లో దాన్ని షిఫ్ట్ చేశారు, ట్విస్ట్ చేశారు. ఈ ముగ్గురు రాక్షసులు చాలా హింసపడుతూ ఉంటారు ఈ పురంలో. ఒకటి బంగారం పురం, ఒకటి వెళ్ళి రంగులు హింసపెడుతుంటే వీళ్ళందరూ విష్ణుదేవి పెడతారు. విష్ణుదేవి పెడితే విష్ణు అంటాడు నేను అస్తమాను, ఇంకా రాక్షసులు అంటే నేనేనండి శివుడి. అంటే ఆయన ఎందుకున్నాడు కదా, అదే శివుడు కూడా కొంత క్రెడిట్ ఇద్దామని అభిప్రాయం. నాకు ఈ బ్రహ్మదేవుని ఇతర దేవతలు వీళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా పురపురాణం మీరు నశింపజేయాలి, మాకు చాలా కష్టమైపోతుంది రాక్షసుల్లో అని కోరుతారు. అంటే ఆయన అంటే నాకు ఎంతో మీద నశింపజేయడానికి కానీ నాకు సామర్థ్యం ఉందో లేదో, నాకు శక్తి కాదేమో, మీరు విష్ణువుని అడగండి కొంటే నేను ఎంతో లేదో ఆయనకి కావాల్సిన శక్తి నేను ఆశీర్వదిస్తానని చెప్పండి ఆయన చేయలేదు అని మళ్ళీ విష్ణువు. అప్పుడు మళ్ళీ మీరు కాదు అప్పుడు నేను అంటాడు సరే విష్ణువే సాక్షాత్తు నాకు శక్తి ఇస్తానంటే నాకేమో చెప్తాం, ఇంకా నాకు శక్తి లేదనేటువంటి సమస్య కూడా లేదు అని చాలా విశ్వాసాన్ని సంపాదించింది. అయితే ఆ విష్ణువునే నేను బాణంతో నడుస్తుందో చేసుకుంటున్నా ఆయన మూడు పురాణాలకు సంబంధిస్తాను. ఇది విష్ణు పురాణంలో ట్విస్ట్ ఇంకైతే వ్యాసుడనే ఈ మాట చూసారు. ఇప్పుడు చెప్పండి వ్యాసుడంటే గూఢమా యోగమా? సో కానీ వేదంలోకి వెళ్తే ఈ విష్ణు శివాలయంలో ఆ ఇంద్రుడు ఇంద్రుడే అక్కడ ఉంటాడు, పరమేశ్వరుడే ఇంద్రుడే. కాబట్టి ఆయన ఆ రకమైన అర్థవాదం ఉంటాయి. కాబట్టి వజ్రము చేట బట్టి పొరమలను పొరలు కొట్టిన వాడు అంటే విగ్రహం ఉంటా లేదంట, విగ్రహం ఉండాలి. తర్వాత ఇతిహాసం చూసుకోండి, ఇతిహాసం అంటే రామాయణ భారతాలు చూసుకోండి, వాటిని చదివితే దేవతలకు విగ్రహం ఉందా అనిపిస్తుందా లేదా అనిపిస్తుందా? పురాణం చూస్తే ఎలా ఉంది చెప్పడం లేదు. లోకంలో దేవతలను ఆరాధిస్తున్నారు, అనేక దేవతలను ఆరాధిస్తున్నారు. దేవతలు వాడు విగ్రహం పెట్టుకున్నారా చూసుకున్నారా, లేదా విగ్రహం లేదనుకున్నారా చూసుకున్నారా? కాబట్టి ఏ రకంగా చూసుకున్నా దేవతలకు విగ్రహము కలుగుతుంది. ఈ ఒక్క మీమాంసకులు తప్ప, కర్మ మీమాంసకులు వాళ్ళు తప్ప అందరూ దేవతలకి విగ్రహత్వాన్ని అంగీకరించారు. వేదాంతులతో సహా వేదాంతులు కూడా అంగీకరించారు. వేదాంతులు అన్నీ అంగీకరిస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా మాయా అనే పెట్టిలో వలస్తారు తీసుకెళ్ళి. ఇప్పుడు సినిమాలో దేవతకి విగ్రహం ఉందా లేదా? అందుకోసం సినిమాలో దేవతకి మీరు ఎలా కావాలంటే అనుకుంటారు, ఇండియాలో పెట్టుకోవచ్చు తీసేయచ్చు. ఇప్పుడు స్టార్ వార్స్లో ఆవిడ దేవత ఒకటి ఉంటాడు, అలాగా ఆకాశం నుంచి ప్రకాశంలాగా వచ్చి ఒక కాంతి గుంజల్లా వస్తాడు, కొంచెం డాక్టర్ మనుషుల ఇప్పుడు విగ్రహం ఉంటుంది లేకుండా ఉంటుంది. కాబట్టి సినిమాలో ఏదైనా సాధ్యమే, అలాగే అద్వైతంలో కూడా సాధ్యమే. ద్వైతం ఏమంటారంటే చూడండి ఎంత ఎంత మొసగా వసించారు వాడు ఇంతదాక దేవతకు విగ్రహం ఉంది విగ్రహం ఉంది విగ్రహం ఉంది అని చెప్పేసి కన్నడలో ఇట్లా అంచా కొన్ని దేవతకు విగ్రహం ఉందన్నావు కదా, మరి ద్వైతాన్ని ఒప్పుకో అయితే ఏం చేస్తారని చూస్తున్నాను. ఇదంతా కట్టకట్టి మాయా అని పెట్టిలో మానేసి అంతా ఉన్నది ఒక్క పరమాత్మ వాళ్ళు ఉత్తర్ చేశారు. శంకరుల్ని ఉత్తర్ చేశారు ద్వైతమంది, దేవతలకు విగ్రహం ఉందని నువ్వు అర్గ్యూ చేసినంత గొప్పదానికి ఎవరో అర్గ్యూ చేయలేదు. దేవతాధికారులు ఎవరు మీకు తెలుస్తుంది ఎదగలేదు చెప్పేదాన్ని గుర్తులు ఆయన ఎన్నో చెప్తే చెప్తారు ఒక్కడే చెప్పారు.
ఇంత పకడ్బందీగా దేవతలు విగ్రహం ఉందని చెప్పి మీమాంసముల మతాన్ని ఖండించి విగ్రహాన్ని నిలబెట్టిన మహాపురుషులు అయ్యారు. మళ్ళీ ఇంతట్లోకే అదంతా పక్కకు పెట్టేసి అద్వైతం ఉండటం ఎలా ఉంటుంది? అద్వైతం దేవతకి విగ్రహం ఉంటే, జీవుడికో విగ్రహం, దేవతకి ఇంకో విగ్రహం ఉంటే అద్వైతం చూస్తుందంటే అని వాటి బాగుపడిన ఇదంతా ప్రసంగాలు ప్రసంగం. కాబట్టి విగ్రహత్వాన్ని మేము అన్నీ తెలుసుకున్నాము. విగ్రహత్వా దేవతమా మాకు అర్థమైపోతుంది. దేవతలకు విగ్రహం కాదనుకోండి, విగ్రహం ఉంది, చెవులు కుంకు ఉంది, కన్ను మనస్సు ఉంది, కాళ్ళు చేతులు ఉన్నప్పుడు ఏం సమస్య ఉంది? చక్కగా వేదాంతాన్ని అధ్యయనం చేయొచ్చు. సంసారంలో ఉన్నారు ఎలాగా దేవతలు కూడా, లేదా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు వేదాంతాలు ఉంటాయి, చక్కగా చదువుకుంటారు, తెలుసుకుంటారు. నిషేధాలు వేదాంతానికే ప్రాప్తజ్ఞానానికే మనుష్యులకి అధికారం ఉందని చెప్పినా కొన్ని నిషేధాలను కూడా చెప్తారు. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుని స్నాతక మండపంలో పెళ్లి చేసుకోవడానికి స్నాతక మండపంలో ఉంటాడు, అంటే స్నాతకం చేసుకుంటూ ఉంటాడు. ఇంకో మొన్నాడో లేకపోతే అదే రోజు రాత్రిలో లేకపోతే మొన్నాడో వివాహం, వాడికి వేదాంతం చెప్పవద్దు, నిషేధం ఉందండి. వాడు వివాహం చేసుకుని హనీమూన్కి వెళ్తూ ఉంటాడు, వాడికి ఏమో ఆత్మ బ్రహ్మ ఇలాంటి తర్వాత ఎవరో పోయారని ప్రియులో ప్రియురాలో పోయారని ఎదురుస్తూ ఉంటాడు. అప్పుడు కూడా నువ్వు చెప్పిన వాడికి అర్థం కాదు చెప్పవద్దు అంటే ఏవో కొన్ని నిషేధాలు పెట్టారు. వాడు చాలా దుష్టుడుగా పశువులను సంహరిస్తూ పశు మాంసాన్ని భక్షిస్తూ ఉంటాడు, వాడికి తత్వాన్ని ఉపదేశించవద్దు, వాడికి అర్థం లేదు అని ఇలా కొన్ని నిషేధాలు పెట్టారు. గీత తీసి చూడండి, అశ్రద్ధ దానాయ నా, శ్రద్ధ లేని వాడికి చెప్పవద్దు. ఇప్పుడు ఒకడు ఉంటాడు, మీరు చెప్పండి అసలు గీతలో ఏం చెప్పాడో చెప్పండి, నేను చూస్తాను, నేను ఆలోచించి నాకు నచ్చితే నేను స్వీకరిస్తాను, అంతే లేదు అన్నాడు అనుకోండి. ధనాలు తప్ప చెప్పాలి. అవినీత వినయం లేకుండా చాలా అహంకారంగా ఉన్నాడు అనుకోండి, చెప్పాలి. అలాంటి నిషేధాలు ఉన్నాయి కదా, దేవతలకు ఆత్మజ్ఞానం చెప్పడానికి మీరు లేదు, అలా అన్న నిషేధం ఉందా? కాబట్టి వేదాంత జ్ఞానాన్ని చెప్పవద్దు, ఇవ్వద్దు అని చెప్పిన విషయాల్లో దేవతలు చాలా చేయవచ్చు, అది వాళ్ళకు కూడా ఉపనయన శాస్త్రేణ అధికారో నివర్తేత. ఉపనయనస్య కొంచెం ఆర్థడాక్సిక ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఉంటాయి, కొంత ప్రదమనస్సుతో ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. నువ్వు వినయం లేని వాడికి చెప్పద్దు అది వేరే లాజికల్ ఆర్గ్యుమెంట్. ఆర్థడాక్సికల్ ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఉంటాయి, ఇది ఎటువంటి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఇప్పుడు తత్వమసి అన్నది వేదం, వేదము చెప్పినట్టే ఉంటుంది. వేదం చెప్పాలంటే ఉపనయనం ఉండాలి, ఉపనయనం లేదంటే వేదం చెప్పకూడదు. ఇప్పుడు వాడు బాగా ఉన్నాడు, ఉపనయనం లేదు ఏం లేదు, వాడికి తక్కువ సేవండి. ఒక వేగంగా కూడా ఏదో తక్కువ వసీంది అదే ముందు ముందు ఏదో అన్నప్రాసం నాడు అవకాయ కలిపి పెడతారా పెట్టడం, అన్నప్రాసం ఉంటే ఏదో సింపుల్గా ఏదో చేస్తారు. ఆ కొత్త అవకాయ ముందు ఇచ్చారు సుందరపడి సూచన వస్తుంది. అలాగే వాడు ఉపనయనం లేదు ఏం లేదు ఉన్నాడు, వాడికి తక్కువ వసీంది ఏమిటి అది అభిప్రాయం. ఉపనయనం ఉండాలి, ఉపనయనంలో ఏం చేస్తారు, గాయత్రి మంత్రాన్ని దీక్షిస్తారు. ఆ గాయత్రి మంత్రాన్ని అది దాని అర్థం చూసుకొని దాంట్లో ఏకత్వ భావన బాగా ఉంటుంది, ఆ ఏకత్వాన్ని బోధిస్తూ ఉండే మంత్రాన్ని తర్వాత ఒక మహాశక్తికి తను తాను సమర్పించుకుంటా అనే భక్తి భావన కూడా గాయత్రి మంత్రంలో చాలా బాగా ఉంటుంది. కనుక ఆ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం పొంది కొంతకాలం ఎవరు చేపడతారు, చెప్పేందుకు సైలెంట్గా ఉంటాను అన్న తర్వాత వస్తుంది. ఫస్ట్ వర్డ్స్ దెన్ సైలెన్స్,
ఇదే సైలెన్స్ పెట్టకూడదు. ఫస్ట్ వర్డ్స్ దెన్ సైలెన్స్. కాబట్టి ముందు గాయత్రి ఉపదేశం, వారు కొంతకాలం గాయత్రి జపం చేస్తారు, ఆ తర్వాత దాంట్లో కొంత వాడికి ఆ పరిపక్వత తయారవుతుంది. ఆ తర్వాత వాడు వివేకము వైరాగ్యము గలవారైతే తత్వం. ఇప్పుడు ఇంద్రుడు వరుణుడు మొదలైన వాళ్ళకి ఉపనయనం చేసినట్టుగా దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఉపనయనం లేకుండా చెప్పకూడదు. కాబట్టి ఇంద్రుడికి వరుణుడికి ఎవరు ఉపనయనం చేయలేదు కాబట్టి వాళ్ళకి చెప్పకూడదు. అందుకంటే ఎలా ఉంది అని ఆర్థడాక్స్ ఆత్మలు సరిగ్గా అన్ని ఆర్థడాక్స్ ఆత్మలు సరిగ్గా దేవుడు వద్దకి దేవుడి దేవాలయం అది దేవాలయం బయట అదే గర్భగుడి బయట దేవాలయం అంటే అంత విశాలమైన ఎస్టాబ్లిష్మెంట్. ఆ గర్భగుడి బయట ఒక మూర్తి రాస్తుంది. ఏమన్నా రాస్తుందంటే హిందూ కాని వాళ్ళకి దేవాలయంలో ప్రవేశం ఉంటుంది రాస్తుంది. ఇప్పుడు అది రాసింది ఎవరు? దేవుడు రాశాడా అయితే దేవుడు చెప్పిన మీద వీళ్ళు రాశారా అయితే వీళ్ళంతా వీళ్ళు కల్పించుకుని రాశారా? దేవుడి దగ్గర ఫలానా వాళ్ళకి ప్రవేశం ఉంది ఫలానా వాళ్ళకి ప్రవేశము లేదు అనే మాట. శ్రీకృష్ణుడు గీతా ఇత్యాది సందర్భాల్లో ఏమంటాడంటే సకల మానవులు నన్ను ఆరాధిస్తూ ఉంటారు, వివిధ రూపాల్లో ఆరాధిస్తారు, అందరికీ నేను ఆరాధించుకోవాలి అని చెప్పాను. కానీ వీళ్ళు దాన్ని దాన్ని రెస్ట్రిక్ట్ చేసేట్టు అలా చేయకూడదు. దేవాలయం కాక వచ్చి దండ పెట్టుకుని వచ్చాడంటే వాడికి ఒక ముద్ర వేసి పూచి నీకెట్టు వాడు దండ పెట్టుకుని వచ్చాడు కదా. ఇంకా వాడికంటే ఇంకా వేరే హిందువులు ఉంటాడు వాడే కాబట్టి వాడిని ఎలా వచ్చేసినా తప్ప ఇప్పుడు యేసుదాసు శ్రీకృష్ణుడు దర్శించడానికి వస్తే నో కావడానికి నీకు లేదని ఆఫీ హక్కు ఎవరించాడు? అక్కడికంటే గొప్ప భక్తులు అంటే ఆఫీసుల వాళ్ళు అక్కడికంటే గొప్ప భక్తులా కాదు. ఎదురుగా అనుకున్నంత భక్తి వెళ్ళే భక్తి లేదే ఆయన ఆఫీసు ఆపేస్తే ఆయన ఏం చేశాడు తెలుసుకున్నా వెళ్ళిపోయి మాట్లాడుకుని ప్రొటెస్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేసినట్టు పోలే పాపం వాళ్ళకి మూడు నియమాలు ఉన్నాయి వాళ్ళ నియమాలు నేను మనల్ని జయలు వెళ్ళిపోయి లేకపోతే ఈ ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళ కంట్రవర్సీ కావాలి వాళ్ళు వెతికి కొడుతున్నారు పట్టుకునే మిమ్మల్ని దేవాలయంలో రాలేదు కదా మీ మనసు గాయపడిందా అని అంటే నా మనసు గాయపడలేదు దేవుడు యొక్క భావన నా హృదయంలో దూరుతుంది మరి వాళ్ళు చేసింది తప్పంటారా ఒప్పంటారా అని అంటే ఏమో వాళ్ళకు ఉండే ఆలోచనలు ఏమో ఉంటాయి నేను చెప్పలేదు నా గురించి వాళ్ళు కుదరదన్నారు కాబట్టి నేను వచ్చేసాను. దీనిపై ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ చేయాలనుకుంటున్నారా? ఏ గురించి కంప్లైంట్ చేయడం? ఈశ్వరుడు ఎప్పుడు నా హృదయంలో ఉండనే ఉన్నాను కాబట్టి నేను ఎవరి మీద కంప్లైంట్ చేయాలని నేను అనుకోవటం లేదు. మీరు ఈ రిపోర్టర్స్కి ఇప్పుడు నేను చెప్పిన అసలైన భక్తి అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ నిర్మమో నిరహంకార అసలు. కాబట్టి ఈ ఆర్థడాక్స్ ఆత్మీయ ఉంది ఇంద్రుడికి ఉపనయనం అవ్వలేదు కాబట్టి ఇంద్రుడికి ఉపనయనం ఏం ఆత్మీయ ఇంద్రుడికి ఉపనయనం అవ్వలేదు ఇంద్రుడు కొడుకు నాకు పెట్టుకోలేదు కాబట్టి లోపలికి రావట్లేదంటే నాకు పోలేదా పెట్టుకుంటే పెట్టుందా లేకపోతే లేదు నీకెందుకు అనిపించిందా? ఒకటితో నేను నడపడుతూ అవ్వకపోతున్నాను అధికారాన్ని నిర్ణయించే ప్రయత్నం కొంతమంది అలా చేస్తాను తప్పదు. ఇక్కడ శంకర్లు అన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూని కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఉపనయనం అవ్వలేదు కాబట్టి ఇంద్రాదులకు తత్వమసి మహాభారతములకు అధికారం లేదు అంటే ఆయన అంటున్నారు శంకర్లు అంటున్నారు ఉపనయనం దేని కోసం? వేదం చదువుకునే కోసం. వేదం చదువుకోవడం ఏంటి? ఆ అర్థము తెలియటం. ఇంద్రాదులకు ఆ వేద తాత్పర్యం అంతా ముందే తెలిసి ఉంటున్నది. ఇప్పుడు వాడు కొత్తగా ఉపనయనం చేసుకుని వేదం వల్ల ఆ తర్వాత విద్యార్థి భాష చదవక్కర్లేదు వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది.
మరి సంస్కృతం వచ్చిన వాళ్ళకి కాదా ఏది మీకు ఆ చెప్పక్కర్లేదు. వాళ్ళు దేవతలు ఆ వేదంలో ఉండే సారమంతా వాళ్ళ బుద్ధిలో ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి ఉపనయనం లేదనే కారణంగా నువ్వు వాళ్ళని అధికారం లేదని నిర్ధారించుట తప్పు. ఉపనయనం ఉందో లేదో ఆ ఉపనయనం యొక్క ప్రయోజనమైన జ్ఞానము వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది. ఉపనయనస్య వేదాధ్యయనార్థం ఇట్ ఈస్ నాట్ ద ఉపనయన విచ్ ఇస్ సాక్రోసాంక్ట్. ఉపనయన ఇస్ ద మీన్స్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఉపనయనం అయిపోతే ఏమైనట్టే ఏమీ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎండ్, ఇట్ ఈస్ ఎ మీన్స్ టు నో అండ్ స్టడీ వేదాస్. ఇందుకోసం ఉపనయనం వచ్చింది. తేషాంచ స్వయం ప్రతిపాత వేదత్వా, దేవతలకు స్వయంగానే ఉపనయనంతో సంబంధం లేకుండానే వేదముల యొక్క సారణంతో వాళ్ళని భాషిస్తూ ఉంటుంది కనుక ఉపనయనం లేని కారణంగా అధికారం లేదు అనే మాట వస్తుంది. బ్రహ్మచర్యా విదర్శయతి. ఇదే కాకుండా ఈ దేవతలు విద్యను విద్యతే జ్ఞానం, జ్ఞానంలో పొందుత కొరకై ఒక మహర్షి దగ్గరికి వెళ్ళడం, గురువు దగ్గరికి అక్కడ బ్రహ్మచారిగా ఉండడం అని మనకి వేదం చెప్తారు. ఇది చదివారు ఎలా చెప్తుందంటే ఏకశతముఖ పరిపక్షాన్ని భగవాన్ ప్రజాపతం బ్రహ్మచర్య ఉపాస. ఇంక అతను నేను చదివారు ఇంద్రుడు విరోచరు వీళ్ళిద్దరు ప్రజాపతి ప్రజాపతి అంటే ఎవరు కష్టం ఉంటుంది వెళ్ళి అయ్యా ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే శోకం నుంచి బయటపడవచ్చు అని విన్నాము. ఆత్మజ్ఞానం గలవాడికి అనంతమైన ఆనందము అనయంది అనుభవములకు వచ్చును అని విన్నాము. ఆ ఆత్మజ్ఞానాన్ని మాకు బోధించండి అని అడిగారు. ఆయన దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోలేదు, ఎందుకంటే వాళ్ళలో ఒకరికి ఒకరికి ద్వేషము అసూయ కాంపిటీషన్ కూడా. ఇంద్రుడి కంటే ముందు మనం కొద్దిగా వీడి వీడి గొప్పలకి వేరే ముందు మోసపోతుంది అనే ఆయన కాదు దాంతో వెళ్ళాడు. అది చూశాడు ఆయనకు అర్థమైపోదమ్మా వీడికి ఈ టైంలో ఇంత అహంకారము అసూయ పెట్టుకున్న వాళ్ళకి ఆత్మజ్ఞానం పోషిస్తే వాళ్ళకి ఏమొస్తుంది, అలాగే వెనక్కి తోసేస్తే పాపం తెలుసుకునే అవకాశం లేకపోతుంది. కనుక ఆయన ఏమన్నాడంటే 30 సంవత్సరాలు బ్రహ్మచర్యం అంటే పట్టు ఉండడం, ఆవుకి శుద్ధి చేస్తూ ఉండడం, ఇంకా అవగాహన పురాణాలు తెచ్చిపెట్టుకుంటే తెచ్చిపెడుతూ ఉంటాం. గురువు గారికి భార్య కూడా ఉంటుంది గురువు గారు. సో ఈ విధంగా చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే 30 ఏళ్ళు అయిన తర్వాత వచ్చారు ఆయన పిలిచారు. పిలిచే ఇప్పుడు నువ్వు చూస్తున్నావా కంటితో చూస్తున్నావా, చూసినప్పుడు ఆ చూపునందు చూచేవాడు ఎవరున్నాడో అదే ఆత్మ అని చెప్పి చక్షుషక్షు ఆత్మ అని చెప్పినట్టే ఆత్మానే బ్రహ్మ. బ్రహ్మని చెప్పబోయాలంటే అలాగే చెప్పడం చక్షుషక్షు చూపునందు చూచేవాడు ఆత్మ. ఏకదమృతం అభయం ఏకం బ్రహ్మ అని కూడా తోట. ఈ ఆత్మ నశించి దేహం నశిస్తుంది కదా అమృతం, దేహంలో భయం ఉంటుంది, ఈ ఆత్మలో అభయం. బ్రహ్మంలో ఏడు ఇదే ఆ బ్రహ్మ అండ్ ఏకదమృతం అభయం ఏకం బ్రహ్మ అని కూడా తెలియదు. తెలిసిపోయిందనుకుని వచ్చేసాడు. వచ్చి విమోచనుడు ఏమనుకున్నాడంటే చూపుతో చూసి ఇది అర్థం చూసుకున్నాడు దేహం కాదు దేహమే ఆత్మ అని వెళ్ళిపోయాడు. వాడు ఫ్రెండ్స్ అందరినీ పోగేసి నేను ఉపనిషత్తు నేర్చుకుని వచ్చాను అని చెప్పాడు. అంటే వాడు అవును మన 30 ఏళ్ళు బ్రహ్మచర్యం చేసి ఉపనిషత్తు నేర్చుకుని వచ్చాడుగా, అది ఎందుకు చెప్పండి అంటే దేహమే ఆత్మ దేహమే పరిచర్య. మీరు సేవ కాకుండా దేహాన్ని తెచ్చేసుకో భోగాలు సోమాలు చూసుకోవాలి
భోగాలు తెలుసుకోవడం చేసుకోవాలి. దేహానికి అవసరం అనేది లేకుండా చక్కగా దాన్ని భోగాలతో నింపండి. ఏ ఉపనిషత్తు మరి చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆ దేహాన్ని నిర్మించి దాన్ని సమాధి కట్టి ఆ సమాధి ఆ విగ్రహాలు చేసుకోవడం చచ్చిపోయిన వాడు విగ్రహాలు చదువుతుంది. ఈ లోకంలో జరిగేటువంటి చర్యలను అన్నింటినీ ఉపయోగించి చాలా పక్షమైన పదజాలంతో శంకరాచార్యులు సమాధానం ఇంద్రుడికి అలాంటి సమాధంగా లేదు. శంకరాచార్యులు సమాధానం ఉంది ఆయన దేహాచార్యులు ఎప్పుడో చేసింది. శ్రీరాముడు సమాధంగా శ్రీకృష్ణుడు సమాధంగా ఈ రోజు ఋషికృష్ణుడితే గడ్డం ఉందండి సమాధంలో ఈ స్వామి సమాధి ఆ స్వామి సమాధి ఇది కొత్తగా వచ్చింది. ఇది అసూయం సమాధి దేహం మట్టిలో కలిసిపోతుంది, మహాత్ముడు బ్రహ్మలో కలిసిపోయాడు. సమాధి దేనికి కడతారు? దేహానికి సమాధి కన్నా బ్రహ్మ సర్వవ్యాపకం దానికి సమాధి కన్నా దేనికి సమాధి? ఈ సమాధులు కట్టడం అనేది ఇది అసూయం పరిషత్. ఇంకో మాట చెప్పారు ఇది ఈజిప్ట్లో ఫారోస్ ఉద్దేశించేటువంటి అంటే అది అప్పట్లో గరుడ పురాణంలో కూడా వచ్చింది. అది అదేమిటంటే అక్కడ ఫారోస్ ఏం చేసేవారంటే ఆ పెట్టిని గడబుట్లో పెట్టి ఆ పెట్టి చుట్టూ బంగారు ఆభరణాలు పెట్టెలో బియ్యము ధాన్యము పప్పులు పురుగు అన్ని వంట సామాగ్రి అన్నా లోపల పెట్టి ఎందుకంటే పాపం భోజనానికి ఇబ్బంది పడుతున్నాం ఎవరు ఈ రకంగా చుట్టూ ఆహారం దినుసులు పెడతారు. ఇప్పటికి కూడా ఇక్కడ కూడా ఆ శవాన్ని బాతి పెట్టి అక్కడ అన్నం వండి పెట్టేసిన ఇలాంటి రూపం చేసుకుని ఇవన్నీ కూడా ఆశూన్య ఉపనిషత్తు. ఆ ఆశూన్య ఉపనిషత్తులో నిశ్చితి మీరు రాసుకుని వాటన్నిటికీ దూరంగా ఉంటే ఆ రకమైన మహాత్ములు నా ఒక్కడు అనుకుంటారు స్వామి రామసుఖదాసు. ఆ స్థాయికి చెందిన మహాత్ముడు స్వామి రామతీర్థ రామచంద్రదాసు మహారాజు ఇలాంటి వాటికి ఉంటుంది. ఆ అసూయ ఉపనిషత్తు యొక్క గంధం కూడా తగలకుండా జాగ్రత్త పడాలి. దేహమును ఏ విధంగా పూజించినా ఇప్పుడు బతుకున్నప్పుడే దేహానికి పూజ కాషస్గా ఉండాలి. ఏదో శుశ్రూషే ఉన్నారు తప్ప దర్శనానికి వర్షిప్ లేదు, శుశ్రూష లేదు. దర్శనానికి వర్షిప్ ఇస్తుంది బతుకున్నప్పుడే పెద్ద ఆయన కదా పాపాలను కష్టపడుతున్నాడు ఆయన ఏదైనా కొంత సేవ చేద్దామని ఉండాలి. ఆ చైతన్యానికి ఆ ప్రాణశక్తికి సేవ తప్ప దేహానికి కాదు కాదు. చచ్చిపోయిన తర్వాత ఇంకేం సేవ చేస్తాను? ఎవరికి చేస్తారు సేవ? ఇది 30 ఏళ్ళతో వెళ్ళిపోయాడు. నేను ముందే మీరు అంతా గుర్తు చేస్తున్నాను మంత్రాన్ని అడుగు వెళ్ళిపోయాడు. ఇన్నో వెనక్కి వెళ్ళాడు సగం దూరం వెళ్ళేప్పటికీ ఆయన డౌట్ వచ్చింది. ఏమో దేహమే ఆత్మని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికీ స్నేహం కూడా కలిసింది ఈ మధ్యలో వాళ్ళకి స్పర్ధలో మర్చిపోయాడు. నోట్స్ సరి చూసుకుంటే దేహమే ఆత్మని చెప్పాడు, అలాగే నేను కరెక్ట్ ఏమో అనుకున్నాను. సరే వాడి దారిని వాడు వెళ్ళాడు, నా దారిని నేను వెళ్ళి దేవతలకి చెప్పాలి. కానీ నాకు గౌరవంగా ఉంది, దేహం ఆత్మలా ఉంది, దేహం నశిస్తుంది కదా. నాహమంత్ర భోగ్యం పశ్చాత్తు ఇది ఆత్మ అయితే ఇటువంటి ఆత్మ ఇది యోగ్యమైన ఆత్మ కాదు, ఇది అమృతం ఎలా అవుతుంది, అభయం ఎలా అవుతుంది అని వెనక్కి వచ్చాను. వెనక్కి వస్తే ఆయన మళ్ళీ చూశాడు, ఇదొక ఎలా వచ్చాం అంటే మీరు చెప్పిన ఆత్మ నాకు కొంచెం గడబడిగా ఉందండి, సరిగ్గా తేడాగా ఉంది, దేహం ఆత్మలా ఉంది అని అంటే ఆయన అనుకున్నాడు నేను దేహం ఆత్మ ఎందుకు చెప్పాను, నేను చెప్పలేదే, నేను చూపులో ద్రష్ట ఉన్నాడు, ఆ చూపు యొక్క ద్రష్టని ఆత్మని చెప్పాను తప్ప దేహం ఆత్మ నేను వింటాను. చూపు ముందు ఉన్నది ఆత్మ నేను చెప్పలేదు, చూపు వెనకాల ఉన్నది ఆత్మ నేను వింటాను. ఇప్పుడు మూపులు అర్థం చూసుకొచ్చి దేవనే ఆత్మ వీటి హృదయంలో ఇంకా కాలుష్యం చాలా ఉన్నదే. నేను ఇలా చూస్తున్నానంటే నేను ఈ మధ్యన ఇదంతా చదివా, అక్షరశ భాష్యం చదివా, నాలుగు రోజుల క్రితమే చదివా, రోజు అదే పరిగెత్తి పెట్టి ఒక నెల రోజు ఇదే పడ్డాను. దాంతో అంతా నాకు గుర్తుండి చెప్తున్నాను. సో వీడు ఇంకా చాలా కాలుష్యం ఉంది మనసులో అని ఆయన ఏం చెప్పాడంటే ఇంకో 30 ఉంటుంది చేస్తాం.
నుంచి మీరు సంపాదించాలి ఈ మార్గంలో. ఎనీవే అని కోరాడు. కోరితే ఆయన సరే ఇక్కడ కొద్ది ఆశ్చర్యం. ఇప్పుడు మీరు ఎవరైనా నేను మీరు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి కాబట్టి నాకు దేవుడి గురించి చెప్పండి అని అడిగారు అనుకో, ఆయన ఎలా చెప్తాడు? ఓ వైష్ణవాచార్యుని దగ్గరికి వెళ్ళండి ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు? అరే తెలుగులో ఉన్నాడు నా దేవుడు అదే అడిగా చెప్తాడు. రైతు తను ఒక ఆయన ఉండేవాడు, ఆయన తపస్సు చేయించేవాడు వాడు అందరి చేత పద్ధతే మంచిదే. ఏదైనా కొంచెం కష్టం వచ్చి ఏదైనా కష్టంగా ఉంటే అయ్యా మహాశయ ఈ కష్టం వచ్చింది మీకు ఏదైనా ఉపాయం చేయండి అంటే ఆయన ఏం చెప్పేవాడంటే ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది అక్కడ గద్వాల దగ్గర ఉంది హనుమంతు టెంపుల్. ఆ టెంపుల్ సంవత్సరానికి ఒకేసారి తెలుస్తాను, ఒకే రోజు తెలుస్తాను, అక్కడ ముందు రోజు రాత్రి తెలుస్తాను, నెక్స్ట్ డే రాత్రి క్లోజ్ చేసేస్తాను. ఆ రాత్రి ఆ పొగలంతా కూడా పూజలో ఉన్నాయి జాత సమక్క సారక్కరాని సంథింగ్ లైక్ దాట్ హనుమంతు టెంపుల్. అక్కడ ఎవరు ఒకరు క్లోజ్ చేసి ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉండి ఆ హనుమంతుడిని సేవ చేయండి. అక్కడ ఎలా ఉండడం ఏముండదు అక్కడ ఏ వెళ్ళాను అక్కడ ఈ మంటపంలాగా ఉంటుంది అంటే పైన రూఫ్ ఉంటుంది పాతకాల రూఫ్ ఉంటుంది ఆ రూఫ్ కింద వంటాలు పెట్టుకుని రాళ్ళు పెట్టుకుని పొలాలు పెట్టుకుని నాలుగు మెలుపు చేసుకుని ఆ హనుమంతుడి చుట్టూ రెండు ప్రదక్షిణాలు చేస్తూ ఆ మంటపంలోనే ఏదో పరగాయించి పరగలో పరగడాలు పెట్టుకుని పడుకుని వెళ్ళిపోవాలి. సమీపంలో తుంగభద్ర అనేది కాదు అక్కడే ఉంటుంది ఒక అరమైన గోడ వెళ్ళి ఆ తుంగభద్రలో స్నానం చేసి వస్తాం, ముందుకు తినడం, హనుమంతుడి మంత్రాన్ని జపించడం, లేకపోతే సుందరకాండ పారాయణ చేసుకోవడం, ఆ రకంగా మనం ఏం చేయాలి అని చెప్తారు. బాగానే ఉంటుంది అలాంటి తపస్సు జయించేవాడే. కాబట్టి ఆచార్యులు ఏం చేస్తారంటే దేవుడి గురించి చెప్పుకుంటే ఏదో తిరుపతి వెళ్ళి అంగప్రదక్షిణం చేయడం, లేకపోతే అరుణాచలం ఇంకా కొంత నయం అది కొంత ఆత్మస్వరూపానికి సంబంధించి లేదా కైలాసం వెళ్ళి అక్కడ చుట్టూ తిరిగి కాదు, అయితే నర్మదా మరీ ఏం చేస్తుంది అది పదిహేడు కొడు అది ఏ పట్టుకో తెలియదు గోవర్ధనకి చుట్టూ తిరిగిరాను, లేకపోతే వైష్ణవదేవికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటాను అలా చెప్పాను. దీని వెళ్ళి అడిగాడు అధీ భగవం ఆ పరమాత్మ గురించి నాకు చెప్పుకోలేదు తస్మా తర్వాత చెప్తున్నాను తస్మా ఏ తత్పురోవాచ అతను మనకు ఈ విషయాన్ని చెప్పాడు. ఎవరు గొడవ ఏమని చెప్పాడు? అన్నం ప్రాణం చక్షుస్లో బ్రహ్మలోవాచ అక్కడ ఉంటుంది ఆ బ్రహ్మ అన్నం అంటే దేహం నీ దేహం కోసం నువ్వు అన్వేషణ చేయి ప్రాణం దేహం లోపలేముంది ప్రాణం మన విజ్ఞానశక్తి కాదు తెలుసుకునే సామర్థ్యం ఉంది వాచ్యం పలికే సామర్థ్యం ఉంది ఆ పలుకు ఎక్కడి నుంచి వస్తుంది ఇది నువ్వు పరిశీలించుకో ఆ లోపల ఉండే ఒక మహాశక్తి నుంచి ఇవన్నీ వస్తున్నాయి అదే బ్రహ్మాంది విద్యతనే ఉపనిషత్తులుగా అధ్యాత్మ విద్య అంటే ఇక్కడ బాహ్యమంతో ఉంది నేను లేదు అంత అంత అది అలా చెప్పండి ఎంత ఆశ్చర్యకరంగా ఉందో నా సమాధానం వెరీ ఇంట్రెస్టింగ్ ఆ తర్వాత ఇంకా ఏమవుతుంటాడంటే తపస బ్రహ్మ విధి జ్ఞాసస్వ ఆలోచన తప ఆలోచనే ఆత్మ విచారణ చేయి చక్కగా రెండు రోజులు ఆత్మస్వరూపాన్ని విచారణ చేసుకుంటాను శ్రవణం ఉపన్నం విధిధ్యాస ఈ ఆత్మ విచారణ చేసినట్లయితే నీకు నీ హృదయంలోనే ఆత్మవుతుందని తెలుసు. కొంచెం టాపిక్ వచ్చింది కాబట్టి ఇతర విషయాలు మీకు నేను చెప్పాను. ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే వరుణుడనే దేవత తాను తెలుసుకున్న బ్రహ్మతత్వాన్ని తన కుమారుడికే బోధించినాడు. రుగు కూడా దేవతే ఋషి దేవ ఋషి కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది దేవతలకు అధికారము కాదు ఋషీణాశ్రేయాంతరాభావాహర్షి రెండు సూత్రాలు
ఇది పూర్వమైన వాంశ సూత్రాలు, మెంబర్లతో సహాయించారట. ఏమిని సూత్రాలు ఆయన ఏమన్నాడంటే, దేవతలకి కర్మ చేసే అధికారం లేదు. కర్మసు అనధికార కారణం, కర్మసు కర్మ అధికారం లేదు. ఇప్పుడు అగ్నిహోత్రం అనే కర్మ ఉన్నది. ఈ అగ్నిహోత్ర కర్మని ఇంద్రుడు చేయొచ్చునా? అగ్నిహోత్ర కర్మ చేసే అధికారం ఇంద్రుడికి ఉందా? లేదు. ఎందువల్ల అగ్నిహోత్ర కర్మలో హోమం చేస్తారు, ఏమని ఓం ఇంద్రాయ స్వాహ అని హోమం చేస్తారు. ఆ అవుతూ ఇంద్రులకు సమర్పితమవుతుంది కాక. సరే, హోమం చేసేవాడు మనిషి, ఇంద్రుడు దేవత బాధ. ఇప్పుడు ఇంద్రుడే కూర్చుని హోమం చేస్తే ఆయన ఏ ఇంద్రుడికి సమర్పిస్తాడు? తనకి సమర్పించడం. ఈ ఆత్మ అనే మాట మీరు పక్కన ఈ కర్మ సిద్ధాంత కర్మ శాస్త్రం, అక్కడ ఆత్మ అంటే ఏదో కర్మ ఏం లేదా ఇంకేంటే కర్మ చేసుకునే వాళ్ళకి మీకు వెళ్ళి ఆత్మ అని అనుకోండి. ఎందుకంటే అంతా గడిపలేదు. అక్కడ ఏదో దేవి అంటాడు, దేవి మా మణిపీపం అంటాడు, ఇదంటాడు, అది అంటాడు. అక్కడికి వెళ్ళి మీరు ఆత్మ అంటే ఆ మొత్తం ప్రసంగం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. అది డిస్టర్బెన్స్ కూడా. కాబట్టి ఇంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆత్మకి సమర్పి ఆత్మనే మాట లేదు. ఓకే, ది వర్డ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఈజ్ నాట్ దేర్. ఇప్పుడు ఇంద్రుడు హోమం చేయాలి, ఇంద్రాయ స్వాహ అని హోమం చేయాలి. అదే చేయాలి హోమం. ఎందుకంటే వేదంలో మంత్రం ఫిక్స్ అయింది, మంత్రం మార్చడానికి మీరు. ఇప్పుడు ఇంకో ఇంద్రుడు ఉంటే ఇంద్రుడు హోమం చేయాలి, ఇంకో ఇంద్రుడు లేడు. కాబట్టి ఈ ఇంద్రుడికి కర్మ ఎందుకు అధికారం లేదు. అది ఆయన ఆలోచన. దేవతాంతరాభావాత్, ఇంకో దేవత లేదు కాబట్టి దేవానాం దేవతలకు కర్మణి అధికార. ఇక ఋషి, ఋషి ఇప్పుడు మనం నారద భక్తి సూత్రాలు చదువుతాం. నారదుడు ఏ భక్తి సూత్రాలు అంటే నారదుడు మళ్ళీ నారద భక్తి సూత్రాలు పుస్తకంలో ఉండడం వరకు బాగానే ఉంది. మనం ఋషిని పూజ చేస్తాం. సో గాయత్రి జపం చేసే ముందు విశ్వామిత్ర ఋషి అని పూజిస్తారు. విశ్వామిత్రుడు జపం చేయాల్సి వస్తే ఆయన ఋషిని పూజించాలి. ఏ ఋషిని పూజిస్తాడు? విశ్వామిత్ర ఋషిని పూజిస్తాడు. అది అది ఆత్మనే మానవుడు. ఇప్పుడు విశ్వామిత్రుడి కంటే భిన్నంగా ఇంకో విశ్వామిత్రుడు ఉన్నాడా? కాబట్టి ఆ విశ్వామిత్రుడు ఈ గాయత్రి ఉపాసన చేశాడు అన్నాడు అనుకుంటా ఉపాసన. ఉపాసన చేయాలంటే ఋషిని మీరు స్మరించి ఉపాసన చేయాలి. హయగ్రీవ అగస్త్య సంవాదే దళిత సహస్రం, దళిత సహస్రనామానికి ఋషి ఎవరు చూసినా అగస్త్య ఋషి. ఇప్పుడు అగస్త్యుడు దళిత సహస్రనామాలు పారాయణ చేస్తాడా? చేస్తే ఏ ఋషిని స్మరిస్తాడు? చూడండి, దళిత సహస్రనామాలు మీరు నేను పారాయణ చేయాలి, కానీ అగస్త్యుడు కాదు. ఎందువల్ల అగస్త్యుడు ఋషిని స్మరించాల్సి వస్తే అగస్త్యుడు వేరే పొహడు లేడు కనుక ఆయనకి అధికారము లేదు. రాజుగారికి కనిషన్ అధికారం ఉన్నదా అంటే లేదు. అందరికీ కనిషించి ఆయన ఆయనకు మళ్ళీ ఆయన కనిషించుకోవడం ఋషి ఆర్షేయాంతరా భగవాన్ ఆర్షేయము అంటే ఋషి పరంపర. ఈ ఋషికి ఇంకో ఋషి పరంపర ఉండదు. కాబట్టి ఋషులకి కూడా ఈ కర్మాధికారం లేదు అని వాళ్ళు అలా తేల్చారు. దేవతలకి లేదు, ఋషులకి లేదు, మనుషులకు మాత్రమే ఉన్నది అని చెప్పారు. అదే ఆలోచించి మీరు ఆత్మ విజయించగా అప్లై చేయద్దా, చేయాలా అక్కర్లేదా అంటే అక్కర్లేదు అంటున్నారు. విద్యాస్వస్తి విద్యాలయం, విద్యలకే భూమ విద్య, సద్విద్య, ఇటువంటి విద్యహర విద్య, ఆత్మస్వరూపానికి చెందిన విద్య. విద్యాసు బహువచనం అందుకోసం విద్యలయందు ఈ సమస్య లేదు. ఎందుకో తెలుసిన ఇంద్రుడికి ఆత్మ ఉన్నది, వరుణుడికి ఆత్మ ఉన్నది, నాకు ఆత్మ ఉన్నది, మీకు ఆత్మ ఉన్నది, దోమకి కూడా ఆత్మ ఉన్నది. పైగా ఈ అన్ని ఆత్మలు ఒకే ఆత్మ, అదే పరమాత్మ. ఆ సంగతి నేను తెలుసుకోవాలి, ఇంద్రుడు తెలుసుకోవాలి, వరుణుడు తెలుసుకోవాలి. కాబట్టి ఇంద్రుడు కూడా వేదాంతం చదువుకోవాల్సిందే. కనుక కర్మయందు ఇంద్రుడికి అధికారం లేదు అంటే మాట్లాడుతుంది అందరూ.
ఉపాసన ఎందు ఇంద్రుడికి అధికారం లేదు అంటే దేవుడు మాట్లాడు. ఓకే, వేదాంతమందు ఇంద్రుడికి అధికారం లేవన్నారంటే మాత్రం మర్యాద దక్కదు, ఆ దూరికి రావద్దు. ఈ టాపిక్ కాదది, అది నేను చెప్తాను. నేను ఇంద్రుడికి కూడా అధికారము కలదు. ఇంద్రుడు కర్మ చేయాలి అని మీరంటే, కర్మ మొదలు పెడితే ఆ ఇంద్రుడు ఏం చేయాలి? ఇంద్రుడికి ఏదో సమర్పించాలి, కాంట్రడిక్షన్ వస్తుంది. అగస్త్యుడు ఉపాసన చేయాలి అని మీరంటే, ఆయన ఉపాసన మొదలు పెడితే ఆ అగస్త్యుడు ఇంకో అగస్త్యుడిని స్మరించాలని అని కాంట్రడిక్షన్. అలాంటి పని ఇక్కడ అయితే ఇంద్రుడు జ్ఞానమును పొందవలేము అనుకున్నాడు అనుకోండి, మరో ఇంద్రుడు ఎవడైనా వస్తారా ఈ జ్ఞానంలో? రాదు. నో కాంట్రడిక్షన్. ఒక ఋషి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకుంటే మరో ఋషి ఎవడైనా వస్తారా? ఈయన మరో ఋషికి ఏదో సమర్పించాలి, అది కుదరదు కదా అని ఆలోచించే. కాబట్టి ఒక ఇంద్రుడిని ఉద్దేశించో, ఒక ఋషిని ఉద్దేశించో, ఒక దేవతను ఉద్దేశించో ఫలానా పని చేసి అప్పుడు మనం దేవ ఆత్మస్వరూపానికి ముందుకు వెళ్ళాలి అనేది ఏమీ లేదు. ఆత్మస్వరూప దగ్గరికి వచ్చారు ఇంద్రుడు, దేవతలు, ఋషులు అందరూ కూడా అందరూ అంతర్గతం అయిపోతారు. అలాంటిది వ్యవస్థ ఏమీ లేదు. ఇక్కడ ప్రతివాడు కూడా తన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్న పరమేశ్వరుడు తెలుసుకుని ఉంటాయి. దాన్ని ఇంద్రుడైనా ఒకటే, వరుడైనా ఒకటే, దేవత అయినా ఒకటే, ఋషైనా ఒకటే, మనిషి అయినా ఒకటే, పశువులైనా ఒకటే అని అనదు. ఎందుకంటే వాళ్ళకి సంభవం కాదు, సంభవంలో పురాణంలో అంటే కథలు చెప్పచ్చు. సంభవం కానక్కర్లేదు, పురాణంలో ఏది సంభవం కాదు. ఫోటో నుంచి ఆ చపాతి వచ్చిందంట, సంభవాత్ అనే మాట చూసినట్ట. సంభవాత్ అనే మాట లేదా నీకు ఎలా చేతనైందో ఊహించుకోకపోవడమే. సంభవమా కాదా అనే మాట అక్కర్లేదు, కథలు కాబట్టి కలకూడదు. సంభవం అవ్వాలి. ఇంద్రుడు కర్మ చేయడానికి సంభవం అవదు, ఋషి ఉపాసన చేయడానికి సంభవం అవుతుంది అవదు, వాళ్ళిద్దరూ కలిసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి సంభవం అవుతుందా? అవుతుంది. కాబట్టి వాళ్ళకి అధికారం ఉండాలి, మనకి కూడా అధికారం ఉండాలి. మొదటి భాగం అలా చూసుకుంటే దేవతలకు అధికారం ఉందా లేదా అని మేము చర్చిస్తున్నాం అని తగ్గించుకుంటాం. మీరు కొంచెం ఓపెన్ పడితే ఇంకా అనేకమైన విషయాలు మనకి వస్తాయి.